కర్నూలు జిల్లా దేవనకొండ ఆస్పరి పాళేన రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గుంతలు పడిన రోడ్లను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు పి హనుమంతు, బి బాలకృష్ణ, జి రంగస్వామి, ఎం రవి, రామాంజనేయులు, పెద్ద వీరభద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి మండల కేంద్రం బిల్లేకల్ మధ్య ఉండే రోడ్డు ఇది ఏమాత్రం ప్రయాణానికి అనువుగా లేదు. అడుగడుగున గుంతలే ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనం ఎంత ఓపిక గల వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు ఈ రోడ్లను చూస్తే అర్థమవుతుంది. మంత్రికి కనీసం తన నియోజకవర్గంలో మంచి రోడ్డు వేయించుకోవాలనే కూడా చేత కాదా, ఇలా స్పృహలో లేడా, ఇది అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు జూలై 15 నాటికి మొత్తం రోడ్లన్నీ అద్దంలాగా మెరిపిస్తామని చెప్పన్నాడు. అద్దంలాగా వద్దు బాబు, కనీసం మనుషులు ప్రయాణం చేయడానికి అనువుగా రోడ్లు మార్చమని చెప్పేసి అడుగుతున్నాం. బిల్లేకల్లు ఆస్పరి మధ్య రోడ్డు సుమారుగా 3-4 కిలోమీటర్ల మధ్య గుంతలపడి ఏమాత్రం ప్రయాణానికి అనువుగా లేదు. తక్షణమే ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ బృందం ప్రభాకర్ రెడ్డి, హనుమంతు, బాలకృష్ణ, రంగస్వామి అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.